బోయిన్పల్లి మండల కేంద్రంలో నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలాన్ని ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టి ఇస్తామనే ఉద్దేశంతో గత 4 ఏళ్ల క్రితం లక్కీ డ్రా ద్వారా పేద ప్రజలను ఎంపిక చేశారు. అయితే ఇప్పటివరకు నిర్మాణం చేపట్టలేదు. ఎంఎంఆర్ఈ రామకృష్ణ డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్తో కలిసి పరిశీలించారు. వారి వెంట డిఈఈ అంజయ్య, సర్వేయర్ సింధూరి, ఆర్ఐ విద్యాసాగర్, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజం, ఆరేపల్లి రాజు, జేఈలు జగదీష్ తదితరులు ఉన్నారు. అప్పుడు అప్పుడైతే అయిపోయింది, లేట్ అయితే కథమే కదా, పట్టించుకోలేదు అప్పుడు.